బయలుదేరుతున్నాం. ఇంకా ఏం పేరు పెడదాం? ఈ పేరు పిగ్గా. స్నో వైట్ పెడదామా? స్నో వైట్. స్నో వైట్? స్నూపియా కుక్క పేరు పెట్టమే అంటున్నావా? స్నో వైట్. రండి రండి, వచ్చారండి, పదండి. సో దర్శనం అయిపోయింది, దారిలో ఉన్నాము. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మా బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మా వెహికల్ తీసుకొని అక్కడ నుంచి నగరికి వెళ్ళి మేము మా రోజా గారి దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే ఇప్పుడేమో ఇక్కడ వెహికల్ వెళ్ళే రూట్ లో వెళ్తున్నాము. మిస్ అయినాము, వీళ్ళందరూ అబ్బా మిస్ అయినా అనుకున్నారు. ఇప్పుడు ఆ కొండని అదంతా ఇప్పుడు మనం చూస్తాం. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది నిజంగా అండి. తిరుపతి అంటే ఖచ్చితంగా ఒకటి రావాలి, వచ్చి చూడాలి. వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఆనందం ఏంటనేది. ఇక్కడ ఎంత సిస్టమేటిక్గా ఉందంటే, ఎంత బాగుందంటే, ఎంత క్రౌడ్ ఉన్నా ఎటు పని అటు జరిగిపోతుంది. ఎక్కడా కూడా ఆ క్లమ్జీనెస్ అనేది నాకు కనపడలేదు. అసలు వెహికల్స్ కూడా వీళ్ళు రపారప అటు ఎటు పోయి ఎటు పోతున్నాయి. ఈ ఈ పైన అంతా ఎన్ని ఉన్నాయో గల్లీలు గల్లీలుగా, అవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వట్లేదు చక్కగా. ఇంకొకరు నన్ను దర్శనం గురించి అడిగారు కదా, ఫ్రీ దర్శనం ఎలా అన్నాయా ఏంటని అడిగారు. దాని గురించి నాకు ఏం చెప్పారంటే, ఒక అతను డ్రైవర్ అతను ఫ్రీ దర్శనం ఉంటుందంట. ఆ ఫ్రీ దర్శనం ఏంటంటే తిరుపతిలోనే బస్టాండ్ దగ్గర కదండి, అలిపిరి బస్ స్టాండ్, అలిపిరి బస్ స్టాండ్ దగ్గర, అలాగే భూదేవి కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస అని కూడా అన్నారు. శ్రీనివాసంలోన ఉంటది, భూదేవి కాంప్లెక్స్ లోన ఉంటది సార్. ఈ రెండు కాంప్లెక్స్ దగ్గర ఏంటంటే 25,000 మంది వరకు దర్శనం ఉంటదంట. అంత అంతే కదండి రోజు. వాళ్ళు ఆ రోజు మీ ఆధార్ కార్డు తీసుకొస్తే మీ ఆధార్ కార్డు తీసి మీకు దర్శనం టికెట్ ఇస్తారంటండి. సో అదనమాట, మీరు ఫ్రీ దర్శనం కూడా లేదు అని చాలా మంది డౌట్ ఉంది. ఫ్రీ దర్శనం లేదు అన్న ఆన్లైన్ లే దర్శనం అంటే, ఫ్రీ దర్శనం మాత్రమే ఇక్కడికి వచ్చి తిరుపతికి వచ్చి తీసుకోవాలి 25,000 మందికి ఎవ్రీడే అని చెప్పేసి చెప్పారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది, ఎవరికి ఒకరికి యూజ్ అవుతుంది తప్పకుండా అని. తప్పకుండా రండి తిరుపతికి రండి, మీరు అనుకున్న కోరికలు అనుకుని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇక ఈ బ్లాగ్ ఇంతటితోనే మళ్ళీ రోజా గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా బ్లాగ్ ఇంకో రోజు వస్తుంది అన్నమాట. మీకు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సహకరించారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొంచెం కారం ఉంటుంది, కొంచెం నెయ్యి అన్న కారం. మాకు తిరుపతి దర్శనం అంతా కూడా మేడం గారు ద్వారానే చక్కగా లభించిందండి. అలాగే యోధాని దీవెనని ఎంతో చక్కగా ప్రేమగా, మా ఫ్యామిలీ అంతా ప్రేమగా చూసుకుంటూ కుటుంబ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా భోజనం చేశామన్నమాట. సో మేడం గారు మాకు పెద్ద హీరోయిన్గా, అలాగే జడ్జిగా మాకు జబర్దస్త్ ద్వారానే పరిచయం కాబట్టి మేమన్నీ కూడా కబుర్లన్నీ కూడా చక్కగా ఫ్యామిలీ విషయాలని మాట్లాడుకున్నాం, నా సొంత ఇంటి గురించి మాట్లాడుకున్నాం అన్నమాట. ఇంకా మిగతా రాజకీయ పరంగా ఏం మాట్లాడలేదండి, నాకు నాలెడ్జ్ లేదు, అంత అవగాహన లేదు, దాని గురించి అసలు మాట్లాడేంత పెద్ద స్థాయి మాకు లేదు కాబట్టి అసలు మేము దాని గురించి ఏం మాట్లాడలేదు. కేవలం యోధా దీవెన, ఇప్పుడు ఏం షూటింగ్ జరుగుతున్నా, ఏంటి ఎలా ఉన్నారో దాని గురించి మాట్లాడుకున్నాం అన్నమాట. చాలా సంతోషం, చాలా బాగా జరిగింది. అయ్యో మీరు బాగుంటే చెప్తున్నారు, బాగుంటారు లక్ష్యం తీసుకపోయా. దీవెన్ రెడ్డి, దీవెన్ రెడ్డి, దీవెన్ రెడ్డి, దీవెన్ దా, దీవెన్ అదృష్టం చూడు, ఇంత చిన్న పాపే అన్ని చేసి పెట్టేస్తుంది ఇంటికి.
సో నా జూనియర్ రోజా. సో నా చిన్నప్పుడు అన్ని ఈవెంట్స్ లో చిన్న రోజా అంటే యోధాని, అండ్ తన పర్ఫార్మెన్స్ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ తో మహానటి అని పేరు తెచ్చుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ గానే. సో పెద్దదయ్యాక ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా తన తండ్రి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సపోర్టివ్ గా ఉంటూ వారు చెప్పిన మాట వింటూ చదువుకుంటూనే ఒక మగపిల్లలాగా కుటుంబానికి వెన్నుముగ్గా ఉండటం చాలా అభినందించాల్సిన విషయం. సో ఈరోజు యోధా గారు ఆనర్ అవుతున్నారు, కంగ్రాచులేషన్. ఇలా ఇంకా చాలా ఇండ్లు కట్టాలి, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలి, బాగా చదువుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి యోధాని మీరు చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అంటే యోధాల జిల్లు మీరు అని నేను తనకి చెప్తూ ఉంటాను. ఇన్స్పిరేషన్ ఎవరు తీసుకోవాలండి, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. చదువు కూడా బాగా చదువుతుంది, స్కూల్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఖమ్మంలో యోధా భక్త రామదాసు కళాక్షేత్రంలో విరిసినది వసంతగానం అనే పాటకి డ్యాన్స్ చేసిందండి. ఆ డ్యాన్స్ను చూసి నామా నాగేశ్వరరావు గారు 20,000 ఇచ్చారు. ఆ 20,000 తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత రమ్య యోధా కలిసి సోషల్ మీడియాలో అత్తాకోడలు అనే వీడియో చేశారు. ఆ వీడియోని పునర్నవి గారు ఉన్నారు కదండి, ఆర్టిస్ట్ పునర్నవి గారు, తను ఫేస్బుక్లో షేర్ చేయటం, అలా అలా అది వైరల్ అవ్వటం, అత్తాకోడల వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. దాని తర్వాత రాకేష్ గారు వాళ్ళని జబర్దస్త్కి పిలవటం, అక్కడ మళ్ళీ రోజా గారితో పరిచయం అవ్వటం, అలా అలా ఆ ట్రావెలింగ్ కాస్త చిన్న రోజా గారిలాగా ప్రతి క్యారెక్టర్ తన రోజా గారి క్యారెక్టర్ వేయటం, ఇలా 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 ఆ పరిచయం కాస్త ఒక బంధంగా మారిపోయిందండి. ఇప్పటికీ ఎప్పటికీ కళారంగం పట్ల మాకు ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని ఆ మేడంకి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. తను కూడా చక్కగా యోధాని దీవెనని అయితే ఎంతో ప్రేమగా చూసుకొని ఎన్నో కబుర్లు ఆడి చిన్నపిల్లలాగా మాకైతే చాలా బాగా చూసుకున్నారు. ఒక బంధువు ఇంటికి వెళ్తే ఎలా ఉందో అలా చూసుకున్నారన్నమాట, చాలా చాలా బాగా చూసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఏ షూటింగ్స్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి అన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకున్నారన్నమాట. చాలా సంతోషంగా ఉంది. తర్వాత అందరం కలిసి ఫొటోస్ దిగి అక్కడ నుంచి బయలుదేరాము. అండ్ ఇదంతా కూడా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తానండి. పిల్లలకి కళారంగం పట్ల అవగాహన కానీ ఇష్టం కానీ ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, చదువుతో పాటుగా కళ కూడా ఉండాలనేది నా కోరిక. స్పోర్ట్స్ రంగంలో కూడా తల్లిదండ్రులు, కళారంగంలో కూడా తల్లిదండ్రులు తోడుగా ఉంటే పిల్లలు చదువుతో పాటుగా వీటిలో కూడా అభివృద్ధి చెందుతారండి. అది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది.